హలో అండి, నేను మీ సాయి ధనలక్ష్మి. బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టాలి, మా ఇంట్లో మేము ఎలా పట్టుకుంటాము, ఈ ప్రతి సంవత్సరం మా ఇంట్లో లేకపోతే మటుకు మాకు చాలా కష్టం అండి. ఆవకాయ పచ్చడి ఒకటి, బూడిద గుమ్మడికాయ వడియాలు ఒకటి, దాని కొలతలు అవి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఆ విధానం చూపిస్తాను. ఒకసారి రండి. రెండు బూడిద గుమ్మడికాయలు, ఇది ఒక్కొక్కటి 5 కిలోలు ఉంది, రెండు 10 కిలోలు అనమాట. 10 కిలోలకి కిలో మినప్పప్పు, 1/4 కిలో పచ్చిమిర్చి, 100 గ్రామ్స్ జీలకర్ర అండి. చాలామంది ఇది కూడా వేసుకుంటారు, సగ్గుబియ్యం. మేము సగ్గుబియ్యం వేసుకోలేదండి, ఎందుకంటే సగ్గుబియ్యం వేసుకుంటే ఈ మధ్య కొంచెం సగ్గుబియ్యం పేలుతున్నాయని. తర్వాత ఇలా సన్నగా ముక్కల కింద తరిగేసుకోవాలండి. బూడిద గుమ్మడికాయ ముక్కలు తరిగేసుకున్న తర్వాత దీనికి 1/2 కేజీ ఉప్పు పడుతుంది. ఇవన్నీ ఒక చీర క్లాత్ తీసుకుని 4 అంటే ఒక సైజులో, ఆ ముక్కలకు సరిపోయేంత సైజులో ఫోల్డ్ చేసేసుకుని ఈ ఉప్పు అంతా కలిపేసి ఆ క్లాత్లో వేసి మూట కట్టేసుకుందామండి. దీని మీద కొంచెం వెయిట్ పెట్టాలి, ఎందుకంటే ఉప్పు కలిసేసరికి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, వాటర్ పోవడం కోసమే దాని మీద ఒక రోల్ కానీ ఏదన్నా కొంచెం వెయిట్ పెట్టేస్తే నెక్స్ట్ డేకి వాటర్ అంతా పోతుంది. తర్వాత మనం కిలో మినప్పప్పు కూడా నైటే నానబెట్టేసుకోవాలి. అలా మూట కట్టేసుకుని దాని మీద ఏమన్నా బరువు పెట్టేటవేనండి. తర్వాత మినప్పప్పు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. మా అమ్మ ఏంటంటే ఇలా రుబ్బుకుంటే చాలా బాగుంటాయని రోట్లో రుబ్బేస్తుంది అనమాట అండి. తర్వాత ఈ మినప్పప్పు, ఈ గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1/4 కిలో పచ్చిమిర్చి ముక్కలు అనమాట సన్నగా తరిగేసుకుని, అవి ఒక 100 గ్రామ్స్ జీలకర్ర. జీలకర్ర మిస్ అయిందండి చూపించడం. తర్వాత మనం అంత ఉప్పు వేసినా కొంచెం ఉప్పు తగ్గుద్దండి, ఎందుకంటే వాటర్ అంతా పోతుంది కదా బుడిద గుమ్మడికాయ ముక్కల్లోంచి. తర్వాత మనకు సరిపోయేంత ఉప్పు వేసుకుని ఒక మంచం వేసుకుని దాని మీద ఇలా ఒక దుప్పటి కానీ ఏదన్నా ఒక చీర క్లాత్ కానీ ఏదన్నా వేసేసుకుని ఇలా కవర్లు వేసుకుని కవర్ల మీద పెట్టుకున్నాం అనుకోండి, ఎండిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం ఇరిగిపోకుండా మనకు వడియాలు అలాగే వస్తాయి అన్నమాట. లేకపోతే చీర మీద కానీ కాటన్ చీర మీద కానీ ఇలా పెట్టామనుకోండి కొంచెం పట్టేసి ఇరిగిపోయినట్టుగా వస్తాయన్నమాట. మళ్ళీ మనం ఎంత కష్టపడి ఇరిగిపోయిన తర్వాత ఉసూరు పంటది కదా, అందుకనే ప్లాస్టిక్ కవర్ మీద. తర్వాత అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత 2 రోజులు ఎండబెట్టుకోవడమేనండి. ఎండబెట్టుకున్న తర్వాత అవి ఎలా వచ్చాయండి, అన్ని 10 కిలోలు వడియాలు ఆ మంచానికి సరిపోయాన్నే అయినాయండి. తర్వాత 3 డేస్ తర్వాత ఈ వడియాలు, తర్వాత చక్కగా ఆయిల్ దీనికి ఎక్కువ అవసరం లేదండి. ఓ చిన్న గుంట గరిటె అంత ఆయిల్ తీసుకుని వడియాలు వేయించుకోవడమే. ఆ రోజు పప్పులోకి ఈ టేస్ట్ చూద్దాము ఎలా వచ్చినాయి ఏంటి అని వేయించాం అనమాట అండి. చాలా ఎక్సలెంట్ వచ్చాయి, చాలా బాగున్నాయి. మీ ఇంట్లో వడియాలు ఏ విధంగా పట్టుకుంటారు, మీకు గుమ్మడి వడియాలు చాలా ఇష్టమా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.